ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నెంబర్ను కేటాయించేందుకు ప్రభుత్వం ఈ అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నెంబర్ను ఇవ్వడం వలన వ్యక్తి యొక్క అడ్రస్ను ఈజీగా కనుక్కోవడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం భావించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ డోర్ నెంబర్ ఆధారంగా ఇల్లు మరియు నగరం, అదేవిధంగా పట్టణం, అదేవిధంగా వార్డు మరియు డివిజన్లు ఎక్కడ ఉన్నాయో ఈజీగా తెలుసుకునేందుకు ఈ యొక్క గూగుల్ మ్యాప్తో అనుసంధానం కూడా చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్లను కేటాయించాలని ప్రభుత్వం అయితే ఇంతవరకు నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా గతంలో కొన్ని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకొని, అంటే ముఖ్యంగా సూర్యాపేట మున్సిపాలిటీని ఎంపిక చేసి అక్కడ చాలా ఇళ్లకు ఈ యొక్క డిజిటల్ నెంబర్లను కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాదులోని నిజాంపేట నగరపాలక సంస్థ ప్రగతి నగర్లోని 5వ డివిజన్, బాచుపల్లిలోని 17వ డివిజన్, బండ్లగూడలోని 19వ డివిజన్లో ఈ యొక్క ఇళ్లకు డిజిటల్ నెంబర్లను కేటాయించాలని అధికారులు అయితే నిర్ణయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ నెంబర్లతో పాటు వీటికి క్యూఆర్ కోడ్ను కూడా కేటాయించనున్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి డిజిటల్ నెంబర్కు క్యూఆర్ కోడ్ ఉండడం జరుగుతుందని, దీనిని స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరుతో సహా చిరునామాను సులభంగా గుర్తించడం జరుగుతుందని, ఆ విధంగా ప్రతి కాలనీలోని ఫ్లాట్ నెంబర్నే డోర్ నెంబర్గా రూపొందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక ప్లాట్ను ఇద్దరికి విక్రయించిన, అపార్ట్మెంట్లోని ప్లాట్ కొనుగోలు చేసిన వాటికి పై నెంబర్లను కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా దీంతోపాటు డిజిటల్ నెంబర్లను గూగుల్ మ్యాప్తో అనుసంధానించేలా దీనికి ఒక వెబ్సైట్ను రూపొందించడం కూడా జరిగింది. www.mydtn.org అనే వెబ్సైట్ను రూపొందించడం జరిగింది. వెబ్సైట్ మరొకసారి www.mydtn.org. ఈ యొక్క వెబ్సైట్ను అధికారులు రూపొందించారు. దీని ద్వారా వెంటనే వ్యక్తి యొక్క ఇంటి యొక్క అడ్రస్ను తెలుసుకోవచ్చని, దీంతోపాటు ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్తో కూడిన ప్లేటును, అంటే పలకను కూడా అతికించాలని అధికారులు అయితే నిర్ణయించడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క డిజిటల్ నెంబర్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇలాంటి సమస్యను అధిగమించేందుకు ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్ను కేటాయించాలని గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు త్వరలోనే వీటిని అనుసంధానం చేసేలా అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లో ఈ యొక్క డిజిటల్ నెంబర్ల కేటాయింపు అనంతరం మనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఈ యొక్క డిజిటల్ నెంబర్ను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వచ్చేలా సాఫ్ట్వేర్ను కూడా రూపొందించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్లను పురపాలక శాఖ అయితే కేటాయించడం జరుగుతుందని, ఈ విధంగా ఈ యొక్క 16 అంకెల్లో 3 విభాగాలు ఉండనున్నాయని, అవి నగరం మరియు పట్టణాన్ని తెలిపేందుకు ఒక కోడ్ నెంబరు, అదేవిధంగా స్థానిక డివిజన్ మరియు వార్డును తెలిపేందుకు మరొక కోడ్ నెంబరు,
అదేవిధంగా స్థానిక కాలనీని తెలిపేందుకు మరొక కోడ్ నెంబరు ఈ యొక్క 16 అంకెల్లో ఉండనుందని, ఈ 3 కోడ్ల తర్వాత ప్రతి ఇంటికి ప్రత్యేక డోర్ నెంబర్ను కేటాయించనున్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క డిజిటల్ డోర్ నెంబర్ ఆధారంగా ఇల్లు మరియు అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ డోర్ నెంబర్ ఆధారంగా ఇల్లు ఏ నగరం మరియు ఏ పట్టణం మరియు ఏ వార్డు లేదా ఏ డివిజన్లో ఉన్నదో తేలికగా ఈజీగా కనుక్కునేందుకు ఈ యొక్క నెంబర్లను సీరియస్గా ఉంచనున్నారని, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలోనే దీన్ని అమల్లోకి తేనున్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఇంటి నెంబర్కు క్యూఆర్ కోడ్ విధానంలో డిజిటల్ డోర్ నెంబర్లను ఇవ్వడానికి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 మందితో కూడిన ఒక కమిటీని కూడా వేసి, ఆ కమిటీ వివిధ పట్టణాల్లో విజయవంతమైన విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఈ విధంగా దీంతో ఈ యొక్క విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని కూడా అధికారులు, తెలంగాణ రాష్ట్ర అధికారులు నిర్ణయించడంతో పాటు సాంకేతికంగా ఇంకా మెరుగైన విధానంలో భాగంగా క్యూఆర్ నెంబర్లను కూడా డిజిటల్ నెంబర్లకు జత చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురావడానికి జిహెచ్ఎంసి కసరత్తు కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్యూఆర్ కోడ్ ద్వారా శానిటేషన్ ఇంటి నుంచి సేకరించేవారు ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇక్కడ నుంచి సరిపోతుందని, ఈ విధంగా వారు రోజుకు ఎన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారన్న విషయం కూడా తెలిసిపోతుందని, ఈ విధంగా దీంతో జవాబుదారీతనం కూడా పెరగనుందని అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు ఇంటి పన్ను వివరాలు మరియు ఇతర పన్నులకు సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా ఆస్తి వసూళ్లకు అంటే ఆస్తి పన్ను వసూళ్లకు వచ్చే సిబ్బంది ఇంటి నెంబర్ పలకపై ఉన్న బార్ కోడ్ స్కాన్ చేస్తే చెల్లింపులు మరియు బకాయిల వివరాలు వారి చేతుల్లోని పరికరంలో అప్పటికప్పుడు ప్రత్యక్షం కావడం జరుగుతుందని, ఈ విధంగా ఇతరులు చేస్తే యజమాని పేరు మాత్రమే చూపుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో అమల్లోకి రానున్నటువంటి ఇంటింటికి డిజిటల్ నెంబర్ కేటాయింపునకు సంబంధించిన తాజా న్యూస్. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే.